రాజశేఖర్ రెడ్డి ప్రజలందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. అరుణ్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా నందికమలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే జగన్మోహన్ రావు మరియు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా గాంధీ సెంటర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కన్నికంటి జీవరత్నం, కొండారెడ్డి, పొల్లినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందిగామలో ఘనంగా జరుపుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా జయంతి నందిగామ పట్టణమే కాదు, నందిగామ ఉద్యోగస్తులు అన్ని గ్రామాలు అన్ని ప్రతి వారంలో కూడా వారి ఇంట్లో మనిషికి ఏ విధంగా పుట్టినరోజు జయంతి వేడుకలు చేస్తారో ఆ విధంగా ప్రజలందరి పుట్టినలో చిరస్థాయిగా నిత్యమైన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నందిగామ జిల్లా రాజశేఖర గారి గురించి ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆయన ప్రజల మనసును దోచుకున్నారు. కేంద్రంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని మొదలుపెట్టారు. సంక్షేమ సారథిగా ఏ విధంగా ప్రజలందరూ హృదయాలను ఒప్పుకున్నారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నందిగామలో ఘనంగా జరుపుకుంటున్నాం. నందిగామ నియోజకవర్గంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే మీ పార్టీ కార్యకర్తలు మీరు ఏ రకంగా కాపాడుకోబోతున్నారు, అనేక రకాలైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంత్రితో అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ కార్యకర్తలకు తప్పకుండా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉన్నాం, అందుబాటులోనే ఉంటాం. పార్టీ జోలికి వచ్చినా లేదా పార్టీ కార్యకర్తలకు వచ్చినా పార్టీ ఏమి కూడా ఊరికనే కూర్చొని సహించేది ఏమి లేదు. వారికి ప్రజలు నుంచి అద్భుతమైన ప్రజా తీర్పు ఇచ్చారు. ప్రజలు ఆ తీర్పు ఇచ్చిన తీర్పుతోటి మంచి పరిపాలన మీద దృష్టి పెట్టి నందిగామకి ఏ అభివృద్ధికి ఏది కావాలో ఆ అభివృద్ధిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మంచిది, అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. మీకు ప్రజలు తీర్పు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఈ నందిగామ ప్రజలకు మేమేమి చేయబోతున్నాము, కనీసం ఇప్పుడైనా సరే గెలిచిన తర్వాత ఈ రానున్న 4 ఏళ్లలో 5 ఏళ్లలో నందిగామ ప్రజలకు మేము ఫలానా పనులు చేయబోతున్నాం అనేది ఇప్పటికైనా నందిగామ ప్రజలకు వారికి తెలియజేస్తే, నందిగామ ప్రజలకు తెలియజేస్తే వారు ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. మేము ఎన్నికలకు ముందు నందిగామకి ఏం చేయబోతామని చెప్పి ప్రజా మేనిఫెస్టో ద్వారా వెళ్ళాం. మీరు మేనిఫెస్టోతో వెళ్ళలేదు, కనీసం ఇప్పుడైనా సరే మీకు ఇచ్చిన అద్భుతమైన తీర్పుతోటి ఇప్పుడన్నా సరే నందిగామ ప్రజలకు ఏం చేయబోతున్నారనేది వారిని వారి ప్రజలకు చెప్పాలని కోరుకుంటున్నాను.